ఈరోజు దాదాపు 4 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. కానీ ఏ ఒక్క నిమిషం కూడా విద్యారంగం పట్ల, విద్యా వ్యవస్థ పట్ల మాట్లాడిన దాఖలాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయి ఉండొచ్చు, ఈరోజు వాళ్ళ దాఖలాలు లేవు. కానీ ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, అదే రోజు కేసీఆర్ పాలనలో మీరు ఇదే వాటిని నిరసిస్తూ మీరు ప్రభుత్వానికి వచ్చింది కదా, ఈరోజు ఏమైంది? ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు హెచ్చరిస్తాను, గుర్తుంచుకోండి. లేని పక్షంలో విద్యార్థులు ప్రభుత్వానికి కూర్చోడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈరోజు గత ప్రభుత్వం కూడా విద్యార్థుల యొక్క అఖిల భారతీయ విద్యార్థులు నిర్వహించిన తన పేరు సాక్షిగా ప్రభుత్వం కూల్పోయింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూడా కూల్చే దిశగా మా అడుగులు పడతాయని కూడా హెచ్చరిస్తాం. దిష్టి బొమ్మ ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ తలవెట్టడానికి వస్తే ఈరోజు పోలీసులు వారి యొక్క చూలాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థుల నాయకులపై ఈరోజు వాళ్ళు చేయి చేసుకున్న సందర్భం. ఈరోజు మేము అడుగుతున్నాం, విద్యార్థులకు కేవలం ఒక దిష్టి బొమ్మ తగలబెట్టే ఒక స్వేచ్ఛ లేదా అని ఈరోజు యూనివర్సిటీ పోలీసులకు వారి విద్యార్థులను కలిసి ఈరోజు ధర్నా వేస్తుంటే ఈ పోలీసులు సివిల్ రక్షణలో ఒక రౌడీని తీసుకొచ్చి మమ్మల్ని గుర్తించడము అరాచకం చేయడం జరిగింది. ఈ రోజు మేము ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాము, మీరు కూడా ఈ వెంటనే వీసులను నియమించకపోతే రానున్న రోజులలో ఏబీపీ మరిన్ని ధర్నలకు కూడా వెనకడదని మేము చెప్తున్నాం. యూనివర్సిటీకి రెగ్యులర్ ఐసీ కావాలంటే ఇంతమంది పోలీసులు అందరి మమ్మల్ని ఒప్పిస్తావా? నీకు ఎంత ధైర్యం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏవైతే తప్పులు వేసిందో నువ్వు వాటికి రెండింతలు వేస్తా ఉన్నావు. జబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు కనుక నీ యొక్క తీరు మార్చకపోతే కేసీఆర్ పట్టిన గద్దె నీకు పడుతుంది. అమెరికా పోయే శ్రద్ధ, ఢిల్లీ మీ యొక్క దేవత సోనియా గాంధీని కలబడినటువంటి శ్రద్ధ ఈరోజు యూనివర్సిటీ పడిన కదా. అలాంటి పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు చదువుకునేటువంటి యూనివర్సిటీల పైన ఇంత చిన్న చూప. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు కనుక యూనివర్సిటీల యొక్క ఏదైతే అభివృద్ధి చేయలేదో కేసీఆర్ తరిమి కొట్టినట్టే నిన్ను కూడా కొడంగల్ తరిమి కొట్టిన బాధ్యత ఏబీపీ కార్యకర్తలుగా మేము తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అలమటిస్తుంటే గుర్తు రాలేదా? పురుగులు అన్నం వచ్చింది, లైబ్రరీలో నీళ్లు మంచిగా రాలేదు, మీకు గుర్తు రాలేదా? ల్యాబ్లలో ఎక్విప్మెంట్లు మంచిగా లేవు, మీకు గుర్తు రాలేదా? స్కాలర్షిప్లు రావట్లేదు, మెస్ బిల్లులు రావట్లేదు, ఇంటి దగ్గర నుంచి పుస్తకాలు అమ్ముకొని వస్తున్నాం, మీకు అవి గుర్తు రాలేదా? ఈ రోజు వాటన్నిటిని సమర్థిస్తూ మీరు పాలాభిషేకాలు చేసుకోవడానికి ఏం ముఖం పెట్టుకొని మీరు పాలాభిషేకాలు చేసుకుంటారు? మిమ్మల్ని కూడా మీ పరిస్థితి మొత్తం యూనివర్సిటీ విద్యార్థులు చూస్తారు, మీరు చేసే ప్రవర్తన, మీరు ఇచ్చే మద్దతును చూసి మిమ్మల్ని చెప్పులతో కొడతారు. వాడు కూడా చనగని దయకర్ ఉన్నాడు, వాడు మొన్న విద్యార్థులని రాజకీయ పార్టీలతో కూర్చుండు. మిమ్మల్ని అందరినీ యూనివర్సిటీలో తిరగకుండా విదే విద్యార్థులు, సామాన్య విద్యార్థులు మిమ్మల్ని ఎదుర్కొంటారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మీరందరికీ విద్యార్థులను వాడకుండా మీకు రాజకీయ ఉద్యోగాలు వచ్చినాయి. మాకు ఉద్యోగాలు వద్దా, మాకు వీసీలు వద్దా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ వద్దా, మాకు టీచింగ్ నాచింగ్ పోస్టులు వద్దా, మాకు నాణ్యమైన విద్య వద్దా, మాకు హాస్టల్లు వద్దా, మాకు ఏ విధమైన సౌకర్యాలు సవాళ్ళు మీకు తెలిసినా కానీ సిక్కు లేకుండా పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. సిక్కు ఉండాలి, మీరు ఒకసారి ఆ